మాణిక్యం ఎట్లున్నది ఫానం? ఆ జంగిల్ గాని కొడుకుని పంపి సీఎన్ అన్నావంట? జోరు వస్తున్నాయి మాటలు. పాత సినిమాల గజ దొంగ లెక్క ఫోన్లనే దమ్కిలిస్తుండు. కైసర్ బాయ్, నేను మా ఫోరన్ పంపిస్తే కాల్ ఇయ్యమంటే నువ్వు ఫోటో ఫేగులు ఇస్తున్నావు. అరే మా కుక్క కూడా ఆసం చూడదు అవి ఫోటో ఫేగులు. బోటి కూర కోసం బెదిరిస్తున్నాడంటే మా దారికరే. ఒరే సత్తిగా, ఎవరికి రా బెదిరింపులు? ఇంత పెద్ద రౌడీ ఇచ్చే తర్ని మట్టుకొని సత్తిగా అరే అవుతురే ఏందో ఏసేస్తా, ఎక్కువ మాట్లాడక. పులిని చూసి జింక బెదురుతుందేమో గాని తమ్ముని చూసి అక్క బెదురుకోదురా. అవో కత్తిని చూసి గద్దును అనుకుతుంది అనుకుంటే సఫరీ చేస్తలేదు. ఎంత పెద్దోనికైనా ఇంట్లో గిట్లనే ఉండేటట్టున్నది పరిస్థితి. అయితే మందిని బెదిరిస్తాగు. అరే రే అట్లా మంది జోలుకోకురా, కావాలంటే నేనే గజ గజ వణుకుతాగు. కానీ సత్తిగా నాకు వణుకుడు వస్తలేదు, అసలు ఎట్లా భయపడాలరా? ఎట్లా బుగులు పట్టాలనా? సర్ది అయితే బాబు నా దగ్గర సర్దుకోవాలి కూడా పైసలు లేవు అన్న తొనుకుతారు చూడు. అట్లా వణుకు వద్దురా నాయన. అబ్బో నాకు వస్తలేదురా సత్తి. అయినా నువ్వు నా తమ్ముడు అని తెలిసినాక నువ్వు గజ దొంగ అనుకుని నేను ఎట్లా బుగులు పడాలా చెప్పు. ఓ మగానాటి లెక్క పెద్ద బిల్డప్ ఇస్తావు కానీ యాక్టింగే రాదు నీకు. ఇంత పెద్ద రౌడీ సత్తి గారు బెదిరిస్తే కోడి చికెన్ బిర్యానీ అని ఆర్డర్ ఇవ్వా నువ్వు. అయ్యో సత్తి అట్లా కత్తి చూపెట్టకరా, కూరగాయలు లేకనే పొద్దుగాల నేను అన్నం పోపేసి వచ్చిన, ప్లీజ్ అట్లా బెదిరియకు. గది అట్లా ఉనకాలే. ఇగో మాఫటిలా మంచి ఊరుకోడి చికెన్ చారు పెట్టు, పచ్చి పులుసు పెట్టినవనుకో. ఏసేస్తా ఏమనుకుంటున్నావో. ఏందిరా అక్కను మీ అక్కను కత్తితో చూపెట్టి బెదిరిస్తున్నావారా? నీకు పోయేకాలం దగ్గరకచ్చింది, దాగు. కలిసి వచ్చే కాలం వచ్చేసిందిగా. ఎల్లా రౌడీ సెటర్, రేపు పొద్దుగాల వ్యాపారి, ఎల్లుండి లీడర్. ఏ ఎవరు రారు? గజ దొంగ లెక్క బెదిరిస్తే లీడర్ ఏంది, వ్యాపారం ఏంద్రా? స్కూల్ పోయే పోరగాళ్ళు చూసినట్టు బుగులు పడతారా? అవును బుగులు పట్టాలే. నా ఉతికేసిన అంగిలి షెడ్డీలు గాలిదుంబాలని గొట్టుకపోయినాయి. కొత్త ఇఫీస్ అవ్వలేదా చెప్పు. ఇది చక్కగా ఇలా వెళ్తలేదు, నీడుకోండి ఇట్లా. దానికి దారం కట్టుకుంటా. అబ్బా పెద్ద వ్యాపారి అయితే లీడర్ అయితే అని బిల్డప్ ఇచ్చినావు కదరా, ఒక కొత్త నాలుగు అంగిలి షెడ్డీలు కుట్టించుకో. లేవా గవి కూడా పెద్ద నన్ను బెదిరించేందుకైతే వస్తావు. నోరు ఛానల్ వేస్తున్నది. గజ దొంగలు ఇండ్లాలు ఉన్నాయి ఎత్తుకపోతారు, కొనుక్కోరు అట్లా. కోటర్ కాలు సీసాలు ఎత్తుకపోయి పాతింప సామాన్ కమ్ముకున్నట్టు లెక్క ఉన్నావు. నువ్వు గజ దొంగనంటే నేను భయపడాలట, నేనే ఈల పీటతో నిన్నేస్తా. ఒక్క గజ దొంగలు రౌడీ సేటాలు అంటే మొగోళ్ళే ఉంటారా, అక్క ఆడోళ్ళు కూడా ఉంటారా? ఇది ఆ భయం అంటే గజ్జుననికి నెవలే. అయినా గజ దొంగల ఇంట్లో సామాన్ ఎత్తుకపోతే జైల్లో పెడతారు కానీ లీడర్లు అవుతారా? ముందుగాల జేబు దొంగలు అంట, ఆ తర్వాత గజ దొంగలు అంట, ఇంకా తర్వాత వ్యాపారులు అయి అటు ఇంకా లీడర్ రైతుండ్రంట. ఏది మొన్న కర్ణాటకల సగం మందికి మీదనే రౌడీ సీటర్లు ఎలక్షన్ లో పోటీ చేసిందట, అది ఇప్పుడు నువ్వు గజ దొంగవైనవా? మన హైదరాబాద్ లోనే దందలు, ఫోర్సుడు, బెదిరించుడు, ఎన్కేసుడు ఆఖరికి లీడర్లు అయి ఓట్లు అడుగుతున్నారంట. ఒరే నాయన, ఈ కాలంలో కూడా పాత సినిమాల రౌడీ గాని లెక్క కత్తి చూపెట్టి బెదిరిస్తే ఎవ్వరు బెదరడు, పైసలు ఎవరు ఇస్తారు అనుకుంటున్నావు? బా డైరెక్ట్ గారికి వచ్చి కత్తి చూపెట్టినా కూడా కంటరేఫ కూడా కోరతలేరు కానీ అదే ఫోన్ చేసి ఏ బాయిన్ బాత్ కర్రే పైసా దాలు అంటే మూటలు మూటలు ఇచ్చిపోతారు ఇంకా. మరి నువ్వేందిరా గల్లలుంగి బొక్కల బనీను చేతుల కత్తి పట్టి బెదిరిస్తున్నావు? వాళ్ళంతా గట్లనే సురువు చేసింది కదా, నేను కూడా గజ దొంగ లేకనే సురువు చేసి తర్వాత పెద్ద లీడర్ నై ఓట్లు కొనుక్కుంటా సంపాదించి. అయినా రాజకీయంలో పోయి నువ్వేం సంపాదిస్తావురా? నాలుగు షెడ్డీలు ఉతుక్కొని మూడు సార్లు తిని పంటావు అంతే. ఇంట్లో నక్కలే గిట్లా బెదిరిస్తే ఇంకా నేనేం సంపాదిస్తా? అందుకే నేను పెద్ద దానినై మస్తు పైసలు సంపాదిస్తా, అప్పుడు కోతా. రే మనసుంటోళ్ళం ఇట్లా ధమ్కీలు ఇచ్చి ఎంకేస్తే అజీర్త అవుతుందిరా, నీకు ఎవ్వడు బెదరుకోడు. సరేనా ఆపి కానీ వేషాలు. సినిమా షూటింగ్ అది ఇదిగో షాకు పట్టుకున్నా కదా కత్తి రౌడీ. నేను సినిమా షూటింగ్ అనుకుని వచ్చినా అన్నా. నేను అట్లా కనిపిస్తున్నా నీకు షూటింగ్ రౌడీ లెక్కనా? అయితే ఉండుండి తుఫాకి పట్టుకొని వస్తా రేపు, అప్పుడు బుగులు పడతారేమో. మరి ఇట్లనే ఉంటది నీ బతుకు ఎవ్వాలి బెదురుకోర్రా, నీకు సెట్ కాదు. సరేనా సరే కానీ వెనక పొంటిగా మూటేందిరా. మనం చూసి బుగులు పట్టాలంటే వెనక పొంటి ఏటు బాగుండాలి కదా అక్క బరువు. అందుకే మన పక్కింటి వాళ్ళ దండం మీద బట్టలు ఉంటే చీరాలన్నీ ఎత్తుకొచ్చి ఇంట్లో మూట కట్టినా. అగో వస్తున్నట్టుండ్రా అక్క ఇక్కడనే మూట అలా కెత్తేసి ఉరుకుతా అక్క. ఈ శాఖ కూడా ఈ శాఖ మనదే కూరగాయలు కోసేది.